ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ మనకు తెలిసిన ఆల్మోస్ట్ అన్ని హిస్టారిక్ లవ్ స్టోరీస్కి ట్రాజిక్ ఎండింగే ఉంటుంది. కావాలంటే మీరే చూడండి, దేవదాస్ పార్వతి, రోమియో జూలియట్, లైలా మజ్ను, సలీం అనార్కలి, బాజీరావ్ మస్తానీ, ఇట్లా క్రూయల్ సొసైటీ, మిస్అండర్స్టాండింగ్స్ లాంటి వేరు వేరు కారణాల వల్ల విడిపోయిన అన్హ్యాపీ లవర్స్ యొక్క లిస్టే ఎక్కువ, కానీ దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనే ఎండింగ్తో ఉండే లవ్ స్టోరీస్ని గట్టి గుర్తెచ్చుకుందామన్నా గుర్తురావేంటో. బట్ ఇన్ని టీయర్స్ అండ్ ట్రాజడీస్ మధ్య కూడా దిస్ వరల్డ్ కాన్ బి ఆల్ బ్యాడ్ అని నమ్మకాన్ని కలిగించే ఒక ప్రేమ కథ ఉంది. అది కూడా 400 ఏళ్ల క్రితం మన హైదరాబాద్లో జరిగిన కథ. యాక్చువల్లీ ఈ ప్రేమ కథ వల్లే హైదరాబాద్ ఉందని చెప్పాలేమో. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యావా, క్లారిటీ కావాలా? అయితే ఈ కథ విను. నాట్యం కూడా తెలిసిన ఒక అచ్చమైన బంజారా అందగత్తే ఆమె. గోల్కొండ రాజధానిగా పరిపాలిస్తున్న నిజాం నవాబు ఇబ్రహీం గారు అబ్బాయి అతను. అతను ముస్లిం, ఆమె హిందూ. అతనేమో గోల్కొండలో ఉండేవాడు, ఆమె గోల్కొండకు 10 మైళ్ళ దూరంలో చించిలం అనే చిన్న గ్రామంలో ఉండేది. ఎక్కడ చూశాడో ఎప్పుడు కలిశాడో తెలియదు కానీ ఆమె నాట్యానికి, ఆమె అందానికి ఫిదా అయిపోయాడు. ఆమెకు అతనంటే ఇష్టం కలిగింది. అలా వాళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. అయ్యో, అసలు వాళ్ళ పేర్లు చెప్పలేదు కదా. అతని పేరు సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఆమె భాగమతి. కులీ కుతుబ్ షా మనసుకు నచ్చింది ఆమె. ఆమెను కలవాలని ప్రతిరోజు ప్రాణాలకు తెగించి పరవళ్ళు తొక్కుతున్న మూసీ నదిని దాటుకుంటూ వెళ్ళేవాడు. ఇక యువరాజు ఇట్లా చేస్తున్నాడని వాళ్ళ నాన్న ఇబ్రహీంకి తెలిసిపోయింది. జనరల్గా ఇట్లాంటి విషయాలు తెలియగానే ఎట్లా రియాక్ట్ అవుతారు? టిపికల్ ఇండియన్ పేరెంట్స్ అయితే కోప్పడతారు, ఐ మీన్ రెండు బీకి ఇంట్లో కూర్చోబెడతారు. కానీ ఈయన కొడుకు విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. అందులో ఏముంది, అది కూడా కామనే కదా అని నువ్వు అడగచ్చు. కానీ ఆయన బాధపడ్డది తన కొడుకు ప్రేమిస్తున్నందుకు కాదు, ప్రమాదకరంగా నది దాటుతున్నందుకు. అందుకని ఆ నదిపైన వంతెన కట్టించాడు. ఆ వంతెన బాటసారికే కాదు, ప్రేమకు కూడా బ్రిడ్జ్ అయ్యేసరికి ఒక ప్యార్ కా పూల్, ప్యారానా పూల్, అదే ద లవింగ్ బ్రిడ్జ్ అయింది. మూసీ నది మీద హైదరాబాద్లో దాదాపు 7 బ్రిడ్జెస్ ఉన్నప్పటికీ అన్నిటికంటే పురాతనమైంది అయ్యేసరికి ఆ తర్వాత దానికి పురాణా పూల్, అదేనండి పాత వంతెన అనే పేరు పడిపోయింది. వాళ్ళిద్దరికీ పెళ్ళైన తర్వాత కూడా ఆ ప్రేమ తగ్గలేదు. ఆమె పేరుతోనే అతను నిర్మించిన నగరానికి భాగ్ నగరం అని పేరు పెట్టాడు. బహుశా ఇండియాలోనే ఫస్ట్ కావచ్చు. ఆమెపై రాసిన తన ప్రేమ కవితల్ని ఖులియత్ అనే పేరుతో ఒక బుక్లాగా కూడా తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమె ముస్లింగా మారింది. ఆమె పేరుని హైదర్ మహల్గా మార్చుకుంది. భాగ్యనగరం కూడా మళ్ళీ హైదరాబాద్ అయింది. చించిలం శాలిబండ అయింది. అప్పుడే అయిపోలేదు, 1591లో 56 మీటర్స్ హైట్లో 4 మినార్లతో చార్మినార్ అనే పేరుతో చౌరస్తాలో ఒక సున్నపు కట్టడం నిర్మించాడు. అందులోని 2nd ఫ్లోర్లో ఒక మసీదు కూడా కట్టించాడు. అందులో ఒకేసారి 240 మెంబర్స్ నమాజ్ చేసుకునే ఫెసిలిటీతో కంటికి ఇంపుగా హైదరాబాద్ అంటే చార్మినారే గుర్తొచ్చేట్టు అలా నిలిచిపోయేట్టు కట్టించాడు. కాకపోతే చార్మినార్ని భాగమతికి ప్రేమ కానుకగా కట్టించాడని కొంతమంది అంటే, కాదు 1590లో కలరా సోకి గోల్కొండ అంతా అతలాకుతలమైనప్పుడు నవాబ్ కులీ కుతుబ్ షా అక్కడి నుంచి చించిలం విలేజ్కి వెళ్ళి అక్కడ టెంపరీగా స్టే చేశాడని, వ్యాధి బెడద తగ్గిన తర్వాత మళ్ళీ గోల్కొండ వెళ్తూ అక్కడ ఆయన స్టే చేసిన దానికి గుర్తుగా 1591లో చార్మినార్ కట్టించాడని, ఆ తర్వాత 1594లో 4వ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరు మీద హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడని ఇంకొందరు చెప్తుంటారు. సరే, ఏదేమైనా భాగమతి గురించి ఇంతకంటే తెలిసిందేం లేదు. అయితే ఆ ప్రేమ కథ తర్వాత 400 ఇయర్స్కి పైగా సిటీ రాజధానిగా ఉంటూనే వస్తుంది. ఇటాలియన్ ట్రావెలర్ ట్రావెనర్ నుండి మొన్న మధ్య వచ్చిన పక్క దేశాల ప్రెసిడెంట్ల వరకు ఎందరినో మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉంది. చార్మినార్ మీద 1889 డిసెంబర్ 4 నుండి ఆడుతున్న గడియారాల సాక్షిగా వాళ్ల ప్రేమ, ఈ నగరం ముందుకు వెళ్తూనే ఉన్నాయి. అలా ప్రతి కట్టడం వెనకాల చాలా ప్రేమ దాగుందని చరిత్ర మనకి ఎప్పుడూ ఇలా గుర్తు చేస్తూనే ఉంటుంది. బై ది వే, నీకు బాగా ఇష్టమైన మాన్యుమెంట్ పేరు తెలిస్తే దాని వెనుకున్న కథ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పు. నా పేరు రక్షిత, అండ్ ఇలాంటి పేజీలోని మరో కథతో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు చాయ్ బిస్కెట్ స్టోరీస్, చరిత్రలో ఒక పేజీ. లెట్స్ అన్ఫోల్డ్ అవర్ హిస్టరీ 1 పేజ్ అట్ ఎ టైమ్.